ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 28వ అధ్యాయం, 4వ స్కందం 28వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాము. సో 27వ అధ్యాయంలో పురంజనుడి గురించి, పురంజనుడి యొక్క పురముపై చండవేగుడు దండెత్తుట, కాలకన్య చరితము అనేటువంటిది అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. సో ఒకసారి, చండవేగుడు అంటే ఎవరండి? చండవేగుడు అంటే ఎవరు? మృత్యు, కాలం కాలం కాలం. ఎస్, చండవేగుడు అంటే కాలము. సో పురంజనుడికి ఎంతమంది పిల్లలండి? 1100 మంది పుత్రులు, 1100 మంది అబ్బాయిలు, 110 మంది అమ్మాయిలు, 110 మంది పుత్రికలు. సో అబ్బాయిల్ని ఎవరితో పోల్చారు, అమ్మాయిల్ని ఎవరితో పోల్చారు? అబ్బాయి పుణ్యంతో పోల్చారు, పుణ్యంతోనే అమ్మాయిలు పాపంతో. పుత్రులు పుణ్యము, పుత్రికలు పాపఫలము. సో కాలకన్య అంటే ఎవరు? ముసలితనం. ముసలితనం ప్రభుజీ, ముసలితనం. జర, జన్మ మృత్యు జర వ్యాధి అంటాం కదా, జర ప్రభుజీ. జర అంటే కాలకన్య ఈయన పెళ్లి చేసుకుంటుంది కదా ప్రభుజీ, యవన ఈయనని, యవన రాజు, యవనరాజుని వివాహం. అంటే యవనరాజు అంటే ఎవరు? భయం, భయం, భయం. రైట్. సో యవనరాజుని పెళ్లి చేసుకుంటుంది. ఓకే, యవనరాజుని పెళ్లి చేసుకోవడానికంటే ముందు ఎక్కడికి వెళ్ళింది? నారద మహాముని దగ్గర, నారద మహాముని దగ్గరికి వెళ్ళింది. దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, కాలకన్య నారద మహాముని దగ్గరికి వెళ్ళడము అంటే మీనింగ్ ఏంటి? అంటే ఆయన మృత్యువు, మృత్యువు అనుకున్నాం కదా ప్రభుజీ, ముసలితనం అనేటువంటిది ఎవరికైనా గానీ వచ్చేస్తుంది, కానీ ఎవరు కూడా ఇష్టపడరు దాని దగ్గరికి రావడానికి. సో ఎవరైనా సరే నేను అందంగా ఉండాలి, అందంగా ఉండాలి, నేను వయసులో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ముసలితనము అనేటువంటి దాన్ని అందరూ కూడా వ్యతిరేకించేది. కానీ ముసలితనం అనేటువంటిది ఎవరైనా సరే ఆవరించకుండా ఉండదు. కానీ బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మచారులు అంటే ఇంద్రియభోగం చేయనటువంటి వాళ్ళు, ఇంద్రియభోగం తక్కువగా చేసేటువంటి వాళ్ళు, ఇంద్రియభోగం పూర్తిగా చేయనటువంటి వాళ్ళకి ముసలితనం అనేటువంటిది దగ్గరికి రాదు. అందుకని ఇప్పుడు మనం చూస్తే జనరల్గా ఎక్కువగా ఇంద్రియభోగం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ముసలితనం అనేటువంటిది చాలా త్వరగా వస్తుందన్నమాట. మీరు చూస్తే మాంసాహారం తినేటువంటి వాళ్ళకు కూడా శరీరం తొందరగా ముడతలు పడుతుంది. తిన్నంత కాలం, యంగులో ఉన్నంత కాలం పర్వాలేదు, వాళ్ళు చాలా శక్తివంతులుగా ఉంటారు, ఎందుకంటే మాంసాహారం తింటారు కాబట్టి వాళ్ళు చాలా బరువులు ఎక్కువ మోయగలుగుతారు, చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు. కానీ ఒక 40-50 ఏజ్కి వచ్చినటువంటి మాంసాహారం తినేటువంటి వ్యక్తి 60 ఇయర్స్ ఏజ్ వ్యక్తిలా కనిపిస్తాడు. అదే వెజిటేరియన్ ఎలా ఉంటాడు అని అంటే, వాళ్ళు 50 ఇయర్స్ వచ్చినా 60 ఇయర్స్ వచ్చినా కానీ మాంసాహారం తినేటువంటి వాళ్ళు 40 ఇయర్స్ వచ్చినప్పుడు, 45 ఇయర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటారో అలా కనిపిస్తారు. వాళ్ళ శరీరం కూడా చాలా స్మూత్. డాక్టర్స్ కొన్ని జబ్బులకు తొందరగా నాన్ వెజ్ తింటే తొందరగా హీల్ అవుతారు, అది ఇదని చెప్పడం అది తప్పే కదా ప్రభుజీ. వాళ్ళకి తెలియదు కదా మాదని, శాస్త్రం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు సైంటిఫిక్ గా సజెస్ట్ చేస్తున్నారు చాలా మందికి, వెజిటేరియన్స్ కి. దానికి సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. బేసికల్ గా దాని పర్పస్ ఏంటంటే మాంస పృక్తులకు ఉండాలి అని అంతే. మీరు మీరు సోయాబీన్స్ తీసుకుంటే అందులో మాంసంలో ఉండేదానికంటే కూడా ఎక్కువ మాంసకృతులు. మాంసకృతులే కావాలంటే మాంసమే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంక ఏదైనా తీసుకోవాలి. అయితే అది సోయాబీన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ స్మూత్ గా ఉంటుంది, స్కిన్ ఏమో సాఫ్ట్ గా ఉంటుంది, స్కిన్ త్వరగా ముడతలు పడదు, లేతగా కనిపిస్తారు. కానీ అదే మాంసం తీసుకుంటే ముదురు ముఖాల్లా కనిపిస్తారు,
తక్కువ వయసులో కూడా ఎక్కువ వయసు వచ్చిన వాళ్ళ లాగా కనిపిస్తారు. సో అది డిసడ్వాంటేజ్, అంటే వాళ్ళకి త్వరగా ముసలితనం అనేది దగ్గరికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా చెప్పేది ఏంటి అంటే, బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వ్యక్తి జనరల్ గా ఇంద్రియ భోగం అనేటువంటిది చెయ్యకూడదు, కాబట్టి చెయ్యరు కూడా. కాబట్టి ఇప్పుడు నారదుని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారు అని అంటే, నారదుడు అనేటువంటి వాడు ఆజన్మ బ్రహ్మచారి, కాబట్టి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి నారదుడి దగ్గరికి జర అనేటువంటిది రావడం అనేటువంటిది అసాధ్యం. కానీ మరి నారదుడు వైష్ణవుడు కదా, తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని తను ఆహ్వానించకపోయినా, తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి తనకు ఆయన కోరిక తీర్చకపోయినా, కానీ మరి వైష్ణవుడు కాబట్టి అందరి మేలు కోరుకునేటువంటి వాడు కాబట్టి నారదుడు ఆయనకి ఆమెని ఎవరి దగ్గర పంపిస్తాడు, భయం దగ్గరికి పంపిస్తాడు. భయంకి ఇక్కడ పేరు ఏమని పెట్టారని ఇందులో, యవనరాజు. సో ఈ యవనరాజు కాలకన్యకి కొంతమంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులు ఎవరండి? ఆ సైనికులు మర్చిపోయారా? ఇంద్రియాలు ప్రభుజీ. ఆ సైనికులు రోగాలు, వ్యాధులు. సో వ్యాధులు అంటే చాలా మంది సైనికులు ఉన్నారన్నమాట. ఈ వ్యాధుల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ జర తన భర్త అయినటువంటి భయంతో వెళ్ళిపోయి అందరి మీద అటాక్ చేస్తారు. సో అది వీళ్ళ యొక్క కర్మ. అయితే ఇప్పుడు పురంజన పురానికి వచ్చేసారు. పురంజనుడి దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు వీళ్ళందరూ కూడా కలిసి. కాలకన్య అతన్ని వివాహం చేసుకుంది, భయాన్ని తన సైనికులందరినీ తీసుకుని అంటే వ్యాధుల్ని తీసుకుని వస్తుంది. ఎవరైనా అటాక్ చేయాలి అని అనుకుంటుందో వాళ్ళ మీద వ్యాధుల్ని ప్రభావం చేసి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి టాపిక్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ రోజు కొంచెం శ్రద్ధగా వినండి. సో ఏ విధంగా మాతాజీ మీరు ఏమైనా మాట్లాడాలి మాతాజీ, మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ అన్న బుక్స్ వచ్చాయి ప్రభుజీ. ఓకే మాతాజీ, మీరు గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో చెప్పండి మాతాజీ. సరే ప్రభుజీ, లాస్ట్ లో చెప్తాను. సో ఈరోజు 28వ అధ్యాయం కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది మనందరికీ సంబంధించినటువంటి స్టోరీ. ఈరోజు ప్రత్యేకించి మృత్యు సమయంలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, మృత్యు సమయంలో పురంజనుడు ఏ విధంగా ప్రవర్తించాడు, మనందరం కూడా అలానే ఉంటామా, ఒకవేళ అలానే ఉంటే పురంజనుడిని చూసి ఏ విధంగా అయితే మనం ఇప్పుడు జాలిపడతామో అలాంటి పరిస్థితి మనకు కూడా ఉందా అనేటువంటిది మనం అంచనా వేసుకుంటూ మనం ఈ మనతోటి కనెక్ట్ చేసుకుంటూ ఈ స్టోరీని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. కొంచెం ఫాస్ట్ గా చదువుదాం, ఎందుకంటే ఈరోజు కొంచెం ఎక్కువ శ్లోకాలు చదువుదామని ప్రయత్నం చేద్దాం. నారద ఉవాచ. గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని పలికెను, ప్రాచీన బర్హి అటు పెమ్మట భయమే నామధేయంగా కలిగిన యవనరాజు ప్రజ్వారము కాలకన్య యవనరాజు సైనికులు లోకమంతియో చరింపసాగిరి. సో ఇక్కడ లోకమంతా తిరుగుతున్నారు వీళ్ళు. ఎవరెవరు? కాలకన్య. కాలకన్య అంటే ఎవరు? ముసలితనము, ఆయన భార్య, ఆమె భర్త భయము, ఇంకా యవనరాజు యొక్క సైనికులు. యవనరాజు యొక్క సైనికులు అంటే వ్యాధులు. ఇంకా అది కాక ప్రజ్వారము అనేటువంటి వర్డ్ కూడా యూజ్ చేశారు. ప్రజ్వారము అని అంటే ఎవరికైనా ఐడియా ఉందా? జ్వరం ప్రభుజీ. జ్వరం, రైట్. జ్వరం ప్రభుజీ, రైట్. సో ప్రజ్వారము అంటే జ్వరం. యాక్చువల్ గా ఒక వ్యక్తి మరణించే ముందు జ్వరం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి మరణించే ముందు ఆయన బాడీలో టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుంది అంటే, ఒక వ్యక్తికి కనుక టెంపరేచర్ 107 డిగ్రీస్ కనుక వెళ్ళిపోతే వ్యక్తి ఇంకా బతకడు, చనిపోతాడు కదా మాతాజీ. 107 డిగ్రీలు దాటిందంటే టెంపరేచర్ ఇంకా మనిషి కాలిపోవడమే అనమాట, కూడిదైపోవడమే. సో అలాంటి ఒక జ్వరం అనేటువంటిది చనిపోయే ముందు వ్యక్తికి వస్తుంది. సో వ్యక్తికి ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇంకా
మనిషి చనిపోబోతున్నాడు అనేటువంటిది. అంటే ఇక ఎప్పుడైతే ఈ జ్వరం వస్తుందో, ఈ జ్వరం వచ్చిన తర్వాత ఇంకా ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో, ఇక ఆ ప్రాణవాయువు శరీరంలో ఉండలేదన్నమాట. ఇక ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఒక అడవిని కాల్ చేస్తున్నాం అనుకోండి, అడవిలో ఉన్నటువంటి పాము ఏ చెట్టు త్వరలో పోయి కూర్చున్నా కానీ కాలిపోతుంది. ఆ విధంగా ప్రాణవాయువు శరీరంలో, అంటే పాముతోనే పోలుస్తాం కదండి ప్రాణవాయువుని, శరీరంలో ఎక్కడున్నా కానీ శరీరానికే మంట పెట్టేస్తుంది అనమాట ఈ జ్వరం అనేటువంటిది. శరీరానికి మంట పెట్టినప్పుడు ఇక ప్రాణవాయువు శరీరంలో కూడా ఉండలేదు, ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అదనమాట. అంటే ఈ ఈ యొక్క ఈ ఈ ఐదుగురు కూడా ఎవరెవరు, కాలకన్య, యవనరాజు, ప్రజ్వరము, యవనరాజు యొక్క సైనికులైనటువంటి జరలు, సారీ వ్యాధులు, వీళ్ళందరూ కూడా కలిసి సమస్త లోకం మీద చరించడం అనేటువంటిది మొదలు పెట్టారు. చదవండి మందజి. భాష్యము, మరణముకు కొద్దిగా ముందున్న జీవన కాలము నిక్కముగా అత్యంత దారుణమైనది. ఆ సమయమున జనులు సాధారణంగా ముసలితనపు అసక్తత చేతను, వివిధ రకముల వ్యాధుల చేతను పీడితులవట దానికి కారణము. దేహంపై దాడి చేసిన వ్యాధులు ఇచ్చిన సైనికులతో పోల్చబడినవి. ఆ సైనికులు సామాన్య సైనికులు కారు. సైన్యాధిపతిగా నుండి యవనరాజు వారిని నడుపుచుండెను. యవనరాజు వారి సైన్యాధ్యక్షునిగా నుండెనని దిష్టకారిణ అను పదము సూచించుచున్నది. మనిషి యవ్వనములో ఉన్నప్పుడు సంప్రాప్తించబో ముసలితనమును లక్ష్య పెట్టక తనివి తీరా స్త్రీ సంగమ సుఖమును అనుభవించును. అట్టి విచ్చలవిడి మైదున భోగానుభూతి జీవితము చివరన పలు రోగములను కలుగజేయననియు, అవి దేహమునని ఎంత కష్ట పెట్టుననుగా మనిషి శీఘ్రముగా మరణించగోరిననియు తెలియట అతడట్లు కావించును. యవ్వనమున మనిషి ఎంత అధికముగా మైదున భోగమును అనుభవించును, అంత అధికముగా ముసలితనమున కష్టపడవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ మదర్జీ. సో ఇక్కడ ఇంకొక సీక్రెట్ చెప్తున్నారు. ముసలితనంలో చాలా ఇబ్బందులు పడి చచ్చే వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. యవనంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇంద్రియ భోగం చేసినటువంటి వాళ్ళు ముసలితనంలో ఇబ్బందులు పడి మరీ చనిపోతారు, అంటే రోగాలతో చనిపోతారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే, యవనంలో ఉన్నప్పుడు రాబోయే ముసలితనం గురించి మనకు అంచనా ఉండదు. భవిష్యత్తులో మనం ఇలా ముసలివాళ్ళం అయిపోతాము, ముసలితనంలో ఉన్నప్పుడు మనకి రోగాలు వస్తాయి. అందుకనే ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం యవనంలో ఉన్నాము, ఏం తిన్నా అరిగించుకుంటాము, ఏదైనా తినేద్దాము, మంచిగా అరిగించుకుందాము, శక్తివంతంగా ఉందాము అని అనుకుంటాం. సో ఉన్న వయసే తక్కువ, ఎందుకు మనం రుచుల గురించి కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకు తినాల్సిన వాటిని ఆపుకోవాలి? సో ఇది కాదు కదా మనకి, బతికినంతకాలం శుభ్రంగా తిందాము, మంచిగా ఎంజాయ్ చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విచ్చలవిడితనంతో మనం ముసలితనంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో ఎవరైతే అలా ఇంద్రియభోగం నియంత్రణతో చేస్తారో వాళ్ళ మరణం అనేటువంటిది చాలా స్మూత్గా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా మరణం జరుగుతుంది, వాళ్ళకి అర్థం కాకుండా, అంటే ఇబ్బందులు పడకుండా మరణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వ్యాధులు ఎక్కువగా వచ్చి చాలా కాలం క్షీణిస్తూ మరణించేటువంటి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఇంద్రియ భోగం చేసినటువంటి వాళ్ళకైతే అలా అవుతుంది. దుర్భౌమ భోగాఢ్యాం హరే కృష్ణ. ఒక మారు భయంకరులకు సైనికులు పురంజయుని పురమునకు ప్రపంచ వేగముతో దండెత్తిరి. ఆ పురము ఇంద్రియ ప్రచండ వేగముతో దండెత్తిరి. ఆ పురము ఇంద్రియ భోగమునకు కావలసిన సమస్త సదుపాయములను కలిగినప్పటికీ ముసలి సర్పముచే పాలింపబడుచుండెను. ఓకే, పురంజరుడి పురం మీదకి దండెత్తేశారు ఈ నలుగురు. యాక్చువల్గా పురంజరుడి పురం అంటే ఏంటండి? శరీరం, ఒక జీవికి ఉన్నటువంటి శరీరం, అంటే పురంజనుడి యొక్క శరీరం. పురంజనుడు అంటే ఈ పురంలో ఏదైతే జీవి ఉన్నాడో వాడు. అయితే ఇంద్రియ భోగం చేయటానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి పురంజనుడికి, కానీ తనకి ముసలి పాముతోటి పాలింపబడుతుంది. మామూలుగా ఒక శరీరము పాలింపబడేటువంటిది ప్రాణవాయువుతోటి కదండి.
ప్రాణవాయువు ఉన్నంత కాలం శరీరం హెల్దీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాణవాయువు అంటే ఇప్పుడు మన ప్రాణవాయువు కంటెంట్ తగ్గుతూ ఉంటుందో, ప్రాణవాయువు తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనిషి శక్తి తగ్గిపోతూ ఉంటుంది, మనిషిలో ఇంకా చావుకళ అనేటువంటి దగ్గరికి వస్తుంది. అందుకని మనకి హాస్పిటల్స్కి వెళ్తే వెంటిలేటర్స్ లో పెడుతుంటారు ప్రాణవాయువుని పెంచడం కోసం. ఎప్పుడైతే ప్రాణవాయువు తగ్గిపోతూ ఉంటుందో ఇంకా మనిషిలో శక్తి అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది. ఎప్పుడు ప్రాణవాయువు తగ్గిపోతూ ఉంటుంది అని అంటే మనం వయసు పెరుగుతున్న కొద్దికి మనం ప్రాణవాయువు తగ్గిపోతూ ఉంటుంది, ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ పురంజనుడి మీదకి దండెత్తారు. ఇప్పుడు పురంజనుడికి అన్ని ఇంద్రియ భోగాలు చేసుకునేటువంటి అవసరం ఉన్నా కానీ ఇంద్రియ భోగం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నాడు ఇప్పుడు. ఎందుకు అని అంటే ప్రాణవాయువు తగ్గిపోయింది. సో అలాంటి వ్యక్తి మీదకి అంటే ప్రాణవాయువు తగ్గేటువంటి వాళ్ళ మీదకి వ్యాధులు అనేటువంటివి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. సో వాళ్ళ వాళ్ళ మీదకి ముసలితనం కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. వాళ్ళలో ఇంద్రియభోగం చేసేటువంటి వాళ్ళకి భయం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే ఇంద్రియభోగం చేయనటువంటి వాళ్ళకి అంత భయం ఉండదు. ఇంద్రియభోగం చేసేటువంటి వాళ్ళకి భయం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, ఈ రోజు చేస్తున్నటువంటి ఇంద్రియభోగం నేను రేపు చేయగలనో లేదో, మళ్ళీ భవిష్యత్తులో కూడా నేను ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలనో లేదో, ఇలాంటి ఒక వసతులు, ఇలాంటి ఒక సదుపాయాలు ఇవన్నీ నాకు భవిష్యత్తులో ఉంటాయో లేవో, ఈ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది ఇంద్రియభోగం చేసే ఎక్కువగా చేసేటువంటి వ్యక్తిలో ఎక్కువగా ఉంటుంది. అదే ఏ ఇంద్రియభోగం చేయనటువంటి వ్యక్తికి నాకు ఈ రోజు కంటే ఇంకా ఏముంటుందిలే అంటే ఇంకా వరస్ట్గా అనుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇంకా వరస్ట్గా ఏముంటుందిలే అనుకుంటాడు. వాడికి భయమే ఉండదు, ఉంటే మంచిగానే ఉంటుంది కానీ ఇంతకంటే వరస్ట్గా అయితే ఉండదు అనేటువంటి భావనలో ఉంటాడు. కాబట్టి ఇంద్రియభోగం చేసేటువంటి వ్యక్తికి భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ భయం అనేటువంటిది ముసలితనానికి కారణమవుతుంది. సో భయం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు త్వరగా ముసలోళ్ళు అవుతారు. ముసలితనము భయము అనేటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్. ఇక వాళ్ళ సైనికులు అయినటువంటి వ్యాధులు, సో భయస్థులకి కూడా వ్యాధులు ఎక్కువగా వస్తాయి. మనోధైర్యం లేనటువంటి వాళ్ళకి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఎందుకంటే మనోధైర్యం ఎక్కువగా ఉంటే మనిషికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యం తక్కువగా ఉంటే మనిషిలో రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మనసుతో ధైర్యంగా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. సో ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఫేస్ చేయగలుగుతాడు. సో అలా ధైర్యంగా ధైర్యాన్ని కోల్పోయినప్పుడు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా మనము కొంచెం లోలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఈయన పరిస్థితి, ఈయన మీద భయం ఆవరించింది, ఈయన మీద ముసలితనం ఆవరించింది, ఈయన మీద వ్యాధులు కూడా వచ్చేసాయి. సో ఈయనకు ఉన్నటువంటి ప్రాణవాయువు కంటెంట్ కూడా తగ్గిపోయింది. ఈయన యొక్క బ్రీతింగ్ కొంచెం ఇప్పుడు తక్కువగా ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ చదవండి మాతాజీ. భాష్యం భాష్యం ప్రశ్న. ఇంద్రియ భోగమున నెలకొన్న కొలది దేహం రోజు రోజుకు క్షీణించును. చివరకు ప్రాణశక్తి ఎంత బలహీనమనగా అది ఇచ్చట బలహీనమైన సర్పముతో పోల్చబడినది. ప్రాణవాయువు ఇది వరకే సర్పముతో పోల్చబడినది. దేహమందలి ప్రాణశక్తి క్షీణించినప్పుడు దేహము కూడా క్షీణించును. ఆ సమయమున మృత్యు లక్షణములు అనగా భయంకరులవు యమదూతలు తీవ్రముగా దాడి చేయుట ఆరంభమగును. వైదిక విధానము అనుసరించి అట్టి స్థితికి చేరకమునుపే పురుషుడు ఇల్లును విడిచి సన్యాసమును గ్రహించి శేష జీవితమును భగవత్ సందేశ ప్రచారమున వినియోగించవలెను. అట్లుగాక ఇంటి పట్టునే కుడి భార్యాపిల్లలతో సేవింపబడేది వాడు ఇంద్రియ భోగ కారణమున మితముగా క్షీణింపబడు. ఇంకా మృత్యువు ఆసన్నమైనంతనే ఆధ్యాత్మిక సంపత్తి రహితమైన తన దేహమును అతడు విడుచును. ప్రస్తుత కాలమున భార్య సంతానము ధనము వైభవము వివాహము మొదలగు పలు అంశములచే ఆకర్షితుడై నుండు ముదుసలి కూడా ఇంటికి వీరజాలకున్నాడు. తత్ఫలితముగా మనిషి తన భార్యను కాపాడినది ఎవరు? ఆమె ఇంత బాధ్యతలను ఏ విధముగా నిర్వహింపగలననేది చింతలోనే మునిగి ఉండును. ఈ ప్రకారముగా సాధారణముగా అతడు మరణ సమయమున భార్యనే తలపోయిను. దీనికి సంబంధించిన అంశమును భగవద్గీత 8.6 నుండి ఇట్లు పలికబడినది. యమ్యం వాసిస్మరన్ భావం త్యజేత్యంతే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.
జీవితం యొక్క చివరన మనిషి తాను జీవితాంతము చేసినట్టుగాను నీ తలపోయిను. ఈ విధముగా జీవితం యొక్క చివరిన అతనికి గల ఆలోచనలు కోరికలు ననుసరించి తదుపరి జన్మము అనగా దేహాంతరము లభించగలదు. సంసార జీవనమునకు అలా అలవాటు పడిన వారు జీవితాంతమున సహజముగా భార్యనే తలపోయిను. తత్ఫలితముగా అతనికి తరువాత జన్మలో స్త్రీ దేహము ప్రాప్తించగలదు. దానితో పాటు పాప పుణ్యములను కూడా అతడు పొందుచుండును. పురంజనుడు స్త్రీ జన్మమును బడిన వృత్తాంతమును ఈ అధ్యాయమున విస్తారముగా వర్ణింపబడినది. ఓకే, సో ఇంద్రియ భోగం ఎక్కువ చేస్తున్న కొద్దికి రోజు రోజుకి మనిషి క్షీణిస్తూ ఉంటాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు నారదుడికి ఎప్పుడు కూడా ముసలితనం దగ్గరికి రాదు. ఎందుకంటే నారదుడికి ఆధ్యాత్మిక శరీరం, ఇంకొకటి నారదుడు బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి. సో ఆ జన్మ బ్రహ్మచారి ముసలివాడు అవడం అనేటువంటిది జరగదు అనమాట. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ మీరు చూస్తే ఋషులు కూడా ఒకప్పుడు కూడా యజ్ఞ తపస్సులు చేసేటువంటి ఋషులు కూడా ఇంద్రియ భోగం చేయరు కాబట్టి వాళ్ళ వయసు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమీ తినకుండా కూడా వందల వేల సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుతారు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఏమంటున్నారు అని అంటే, ఇంతకాలం లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగంలోనే నియుక్తుడైనటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి మరి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో రాబోయేటువంటి మృత్యువు కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఆ మనిషికి ఇంకా ఈ భౌతిక జీవితం మీదనే ఆలోచనలు ఉంటాయి. తన భార్య ఎలా బ్రతుకుతుంది నేను పోతే, నా పిల్లలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళకి ఎలాంటి వసతి ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, వాళ్ళ నివాసం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆస్తులు ఎలా ఉంటాయి, వాళ్ళకి పాస్తు, ఇలాంటి ఆలోచనలు చేస్తాడు. నేను ఎక్కడికి పోతున్నాను, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నేను ఏం అవబోతుంది, నాకు ఇంకో గంటలో ఏమవుతుంది, నాకు ఆ తర్వాత నాకు వీళ్ళకి ఏంటి సంబంధం, ఆ తర్వాత నేనేం చెయ్యాలి, ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, అంటే ఇంకొక జన్మ ఉంది అనేటువంటి విషయము, ఇంకొక జన్మలోకి నా ఆత్మ వెళ్ళిపోతుందని, ఒక్కసారి నా ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకున్న తర్వాత ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలకి ఎలాంటి సంబంధము ఉండదని, ఇవన్నీ తెలియదు ఆ వ్యక్తికి. ఎందుకంటే జీవితాన్ని ఆధ్యాత్మిక విలువలతోటి ఆయన మొత్తం జీవితాన్ని ఆధ్యాత్మిక విలువలతోటి ఉంచుకోలేదు, మొత్తం లౌకికంగానే ఉన్నాడు వ్యక్తి. సో లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయం మీద ఆలోచనే రాదు. అందుకనే చచ్చిపోయేటప్పుడు ఏదైతే జీవితం మొత్తం అనుభవిస్తూ వచ్చాడో ఆ అనుభవించినటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కువగా స్త్రీతోటి మైథున సుఖంలో అనుభవించినటువంటి వ్యక్తి స్త్రీ గురించి ఆలోచిస్తాడు. ఏ ఇంద్రియ భోగాన్ని అయితే అనుభవిస్తాడో, ఏ ఇంద్రియ భోగం మీద అయితే ఎక్కువగా కోరిక ఉంటుందో ఆ ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తాడు. అందుకనే ఇక్కడ మనకి కృష్ణుడు భగవద్గీత 8.6లో ఏం చెప్పారండి, మరణ సమయంలో ఏ భావంలో మరణిస్తావో నువ్వు అదే భావాన్ని తిరిగి పొందుతావు మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే స్త్రీని కనుక ఆలోచిస్తూ చనిపోతే స్త్రీ రూపాన్ని తీసుకుంటావు, మరి ఇది ఇతర ఏ కోరికలతో అయితే నువ్వు చనిపోతావో ఆ కోరికలకి అనుగుణంగా నువ్వు ఇంకొక శరీరాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పురంజనుడు లౌకికంగా ఇంతకాలం మైథున సుఖంలోనే ఉండిపోయారు కాబట్టి ఈయన స్త్రీ గురించి ఆలోచించుంటారు, అందుకనే రాబోయేటువంటి జన్మలో స్త్రీయే అయిపోతారు అనేటువంటిది ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ విషయమే మనకి రాబోయే శ్లోకాల్లో వస్తుంది. నెక్స్ట్ 3వ శ్లోకం, కాల కన్యాపి భుజ భుభుజే పురంజనం పురబలాత్ యయాభిభూత పురుష హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. భయంకరులకు సైనికుల సహాయముతో కాలకన్య క్రమముగా పురంజన పురవాసులందరి పైనను దాడి చేసి వారిని ఏ ప్రయోజనమునకు పనికిరాని వారిగా చేసినది. సో తన సైనికులు ఎవరండి? వ్యాధులు. సో వ్యాధులతోటి కాలకన్య దాడి చేసింది పురంజనుడి మీద. సో అలా దాడి చేయటం వల్ల పురంజన వాసులందరూ అంటే ఎవరండి? పురంజన వాసులందరూ మనుషులు.
ప్రజ్ఞనుడు అంటేనే ఒక మనిషి. అవయవాలు ప్రభుజీ, అన్ని అంగాలు ప్రభుజీ, అవయవాలు ప్రభుజీ, అంగాలు అన్ని అవయవాలు, అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు. ఓకే, కళ్ళు, జీవుడు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, అన్ని. ఓకే, సో ఇలా ఇంద్రియాలు అన్నిటి కూడా పని చేయకుండా చేసేసింది. మనకు ముసలితనం వచ్చినప్పుడు ఏమైతుందండి, మన కళ్ళు సరిగ్గా కనపడవు, ముక్కుతోటి మనము కఫం పేరుకుపోయి ఉంటుంది, చెవులు సరిగ్గా వినపడవు, నోట్లో పళ్ళు సరిగా ఉండవు, రుచి అర్థం కాదు ఏది తిన్నా కానీ. సో అంటే మనం ఏ ఇంద్రియాలతో అయితే ఎంజాయ్ చేసామో ఇంతకాలం, ఎప్పుడైతే మనకు ముసలితనం వస్తుందో ఆ ఇంద్రియాలన్నీ మనకు పని చేయకుండా అయిపోతాయి. సో ముసలితనం అలా అటాక్ చేస్తుంది. ముసలితనం తన సైనికులతోటి, అంటే రోగాలతోటి, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రోగం అంటిస్తుంది, అంటించేసి ఏ ఇంద్రియమో పని చేయకుండా చేస్తుంది అన్నమాట. సో ఇంద్రియ భోగమే లక్ష్యంగా చేసినటువంటి వ్యక్తి చివరికి మరణశయ్య మీద ఇలా ఉంటాడు. చాలా మా ప్రభు పరపడిపై శ్రీ ప్రభా, జయ శ్రీ ప్రభా. జీవితం యొక్క చివరిన ముసలితనపు ఆసక్తిత దాడి చేసినప్పుడు మనిషి దేహము ఏ ప్రయోజనమునకు పనికి రాకుండా పోవును. కనుకనే బాల్యావస్థలో ఉన్నప్పుడు మనిషికి బ్రహ్మచర్యమునందు శిక్షణ నొసగవలనని, అనగా అతడు భగవత్ సేవలోనే పూర్తిగా నెలకొని ఉండునట్లుగాను, స్త్రీ సాంగత్యమునకు దూరముగా నుండునట్లుగాను చూడవలనని వైదిక శిక్షణా పద్ధతి తెలుపుచున్నది. అతడు యవ్వనవంతుడైనప్పుడు 20-25 ఏళ్ళు మధ్య వివాహము చేసుకును. యుక్త వయసులో వివాహము చేసుకునినప్పుడు శక్తిమంతులు, ఆరోగ్యవంతులైన పుత్రులు జన్మించగలరు. మైథున భోగ దృష్ట్యా యువకులు బలహీనులై ఉన్న కారణముననే నేటి కాలమున స్త్రీ సంతానము పెరిగిపోవుచున్నది. కామదృష్ట్యా భార్య కన్నను భర్త సమర్థవంతుడైనచు, సత్తువ గలవాడైనచు మగ సంతానము కలుగగలదు. ఒకవేళ భార్యయే సత్తువు గలదైనచు స్త్రీ సంతానము కలుగగలదు. కనుక వివాహం పిమ్మట మగ సంతానమును కోరినచు బ్రహ్మచర్య విధానమును అవలంబించుట అత్యవశ్యకము. ఇక 50 ఏండ్ల పైన బడినంతట పురుషుడు కుటుంబ జీవనమును త్యజింపవలెను. ఆ సమయమునకు కొడుకు పెద్దవాడై ఉండి తండ్రి నుండి సమస్తముకు కుటుంబ బాధ్యతలను స్వీకరించిన వాడై ఉండవలెను. అంతటా భార్యాభర్తలు ఇరువురు వానప్రస్థ జీవనమును గడుపుటికై దూర ప్రాంతముల కేగి వివిధ తీర్థ స్థానములను దర్శించుకునవచ్చును. వారిరువురు కుటుంబాశక్తిని, గృహశక్తిని కోల్పోయినప్పుడు భార్య ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ వ్యవహారములకు దూరముగా సంతానము యొక్క రక్షణములో నిలవవచ్చును. అప్పుడు భగవత్ సేవార్థము భర్త సన్యాసమును గ్రహింపవచ్చును. ఇదియే పరిపూర్ణమైన నాగరికత విధానము. మానవ జన్మ విశేషముగా భగవదానుభూతి కొరకే ఉద్దేశింపబడినది. భక్తిమయ జీవనమును జీవిత ఆరంభము నుండి చేపట్టజాలని వాడు దాన్ని జీవితం యొక్క చివరినైనను గ్రహించినట్లు శిక్షణను బడయవలను. కానీ దురదృష్టవశాత్తు బాల్యమునందును శిక్షణము లభించుటలేదు. అలాగుననే జీవితం యొక్క అంత్యమునను మనుజుడు కుటుంబ జీవనమును విడవజాలుకున్నాడు. పురంజనపురమునందలి ఈ పరిస్థితి అలంకారికముగా ఈ శ్లోకములలో వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి ఒక పరిస్థితి ఏదైతే ఇంతకుముందు మనకి పురంజనుడు దారి పురంజనుడి మీద కాలకన్య తన యొక్క రోగాలతోటి దాడి చేసేటువంటి, తన సైనికులైనటువంటి వ్యాధులతోటి దాడి చేసి మనల్ని ఏమీ నిశ్చేతనమైనటువంటి స్థితిలోకి, అంటే మన ఇంద్రియాలు కూడా పనిచేయనటువంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండడం కోసం సొల్యూషన్ మనకి ప్రభుపాదుల వారు పర్పోట్లో చెప్తున్నారు. వ్యక్తి బ్రహ్మచర్య ఆశ్రమంలో 25 సంవత్సరాలు 24-25 సంవత్సరాల వరకు ఉండాలి. అక్కడ వరకు ఉన్నప్పుడు 25 సంవత్సరాల వరకు కూడా ఒక పూర్తి బ్రహ్మచారిగానే ఉండాలి. మళ్ళీ అక్కడ బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచారిగా ఉండకుండా ఉండకూడదు, బ్రహ్మచారిగానే ఉండాలి. మళ్ళీ ఒకవేళ ఇంద్రియాలు కొంచెం ఇంద్రియ భోగం మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ బ్రహ్మచర్య ఆశ్రమంలో కంటిన్యూ అవ్వలేకపోతే వివాహం చేసుకోవాలి. ఆ వివాహం కూడా చాలా ఎర్లీగా చేసుకోవాలి.
మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన దాకా ఆగకూడదు, 25 ఏళ్ల లోపలనే వివాహం చేసేసుకోవాలి. దానివల్ల లాభం ఏమిటి అని అంటే గృహస్థ జీవనం అనేటువంటిది 50 ఏళ్ళ వరకే, అంటే 25 ఏళ్ళు మాత్రం గృహస్థ జీవనంలో ఉండొచ్చు. అంటే ఈ 25 ఏళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే నీకు త్వరగా పిల్లలు పుడతారు, పుట్టినటువంటి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు, నీ యొక్క గృహస్థ జీవనానికి సంబంధించినటువంటి నీ కార్యకలాపాలను వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారు. ఒకవేళ నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా కానీ 50 ఏళ్ల తర్వాత వానప్రస్థం తీసుకున్నా కానీ, 50 ఏళ్ల తర్వాత వానప్రస్థం తీసుకోవాలి. సో 50 ఏళ్ల తర్వాత వానప్రస్థం తీసుకున్నప్పుడు భార్యతో కలిసి వెళ్ళచ్చు వానప్రస్థ ఆశ్రమంలో, తీర్థయాత్రలన్నీ తిరుగుతూ గృహస్థ జీవనం మీద భౌతిక విషయాల పట్ల పూర్తిగా ఆసక్తి అంతా పోయిన దాకా వాళ్ళు వానప్రస్థ జీవనంలో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆసక్తి అంతా పోతుందో అప్పుడు భార్యను మళ్ళీ ఇంటికి పంపించి భర్త సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతారు. భార్యని ఇంటికి పంపించినప్పుడు అక్కడ గృహస్థ కలాపాలలో నియుక్తమై ఉండడం కోసం కాదు, పుత్రుల యొక్క రక్షణలో ఉండడం కోసం. సో ఇలా చేస్తే ఒక ధార్మికమైనటువంటి, ఒక వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా జీవిస్తున్నటువంటి జీవనం అవుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక విలువలతో పెరిగినటువంటి జీవితం అవుతుంది. ఇలా ఉండడం వల్ల ఒక వ్యక్తి చిన్ననాటి నుంచే భక్తిని అవలంబించి జీవితం అంతా భక్తిని వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకుని మరణ సమయంలో కూడా భక్తితో మరణిస్తాడు. ఇలా ఒక భౌతికమైనటువంటి వ్యక్తి అనేక రకాల చిత్ర వదలతో మరణించినట్లుగా వాళ్ళు మరణించరు. సో వాళ్ళ డెస్టినేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు, మంచి జన్మను పొందుతారు. ఒకవేళ భగవద్ధామాన్ని పొందే అర్హత లేకపోయినా కానీ మంచి జన్మను పొందుతారు, చాలా సునాయాసంగా మరణిస్తారు. సో ఇది ఒక జీవన విధానం. అలా కాకుండా మనము ఇంద్రియభోగంతోనే ఉంటే ఏమవుతుందంటే మరణ సమయంలో కూడా మనము లౌకిక విషయాల గురించి ఆలోచిస్తాము. అలా లౌకిక విషయాల గురించి ఆలోచించడం వల్ల మనం వచ్చే జన్మను కూడా పతనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నాలుగు, తయోపభుజ్యమానాం వై యవనాం సర్వతో దిశం ద్వార్భిః ప్రవిశ్య సుభృశం సార్ధయం సకలాం పురీం. దేహముపై కాళ్ళకన్య దాడి చేసినప్పుడు యవనరాజు యొక్క భయంకరుల సైనికులు వివిధ ద్వారముల నుండి పురమునందు ప్రవేశించి పురజనులకు తీవ్రము కష్టమును కలిగింపదడంగిరి. ఓకే, సో ఈ యొక్క వ్యాధులు అనేటువంటివి ఆక్రమించేసాయంట పురంజనుడికి. వివిధ ద్వారాలు అన్నాడు, వివిధ ద్వారముల నుండి. ఇంతకుముందు మనం పురంజనుడికి పురంజనపురం యొక్క ద్వారాల గురించి చెప్పుకున్నాం కదండి, అంటే ఈ వ్యాధులు అనేటువంటివి నవద్వారాల ద్వారా ఎంటర్ అయితే అన్నమాట. నవద్వారాల్లో వ్యాధులు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ పురంజనుడి పురంకి కష్టాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు ఈ వ్యాధులు అనేటువంటివి. భాష్యం, రెండు కళ్ళు, రెండు నాసికారంధ్రములు, రెండు కర్ణములు, ఒక నోరు, గుదము, ఉపస్థమనుచు దేహమునందు 9 ద్వారములు కలవు. మనిషి ముసలతనకు ఆసక్తులను గురైనప్పుడు దేహద్వారముల చెంత అనేకములకు వ్యాధులు ప్రకటమగుచుండును. ఉదాహరణకు చూపు తగ్గి కళ్ళజోడ అవసరం మగుచుండును. చెవులకు వినికిడి శక్తి సన్నగిల్లి శబ్దశ్రవణకునకు యంత్ర సహాయం అవసరమగును. నాసికారంధ్రము కభముతో మూసుకొని పోగా మనిషి ఎల్లప్పుడూ ఒక మందు గొట్టమును ఎగబేల్చవలసి వచ్చును. అదే విధముగా నలుపుటకు శక్తిహీనమైనటి నోటికి కృత్రిమ దంతపక్తి అవసరమగును. గుదము కూడా కష్టమును కలిగించుచు మల విసర్జన కార్యము కష్టతరమగుచుండెను. అందులకే మనిషికి కొన్ని మార్లు ఇనిమా తీసుకొనవలసిన అవసరము, మూత్ర విసర్జనకు వయసు సంబంధమగు నాళికను ఉపయోగించవలసిన అవసరము కలుగుచుండెను. ఈ రీతిగా పురంజనపురము వివిధ ద్వారముల చెంత సైనికులచే దాడికి గురయ్యను. అనగా ముసలితనం మందు దేహద్వారములన్నీ పలు రోగములచే మూతబడిన ఆరంభించగా మనిషికి నానా రకముల మందులు వైద్యోపకరణముల సహాయము తీసుకోవలసిన అవసరం ఏర్పడును. ఓకే, అన్ని ద్వారాలు బంద్, ముసలితనం వచ్చేసిందంటే అన్ని ద్వారాలు బంద్. సో అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో వీటన్నిటిని మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి అనేక రకాలైనటువంటి వైద్య ఉపకరణాలను వాడాల్సి ఉంటుంది. మందులు వాడాలి,
ముక్కుతో గాలి పీల్చాలంటే కూడా ఇన్హీలర్ కావాలి. ఇన్హీలర్ ఉంటేనే ముక్కు ఓపెన్ అయింది, లేకపోతే గాలి కూడా పీల్చలేడు. కళ్ళతో చూడాలి అని అంటే కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవాలి. నోటితో ఏదైనా తినాలంటే పళ్ళు ఉండవు, కాబట్టి దంత వరుస కూడా కృత్రిమంగా పెట్టుకోవాలి. చెవులతో ఏదైనా వినాలి అని అంటే చెవులకి చెవిటి మెషిన్లు పెట్టుకోవాలి. మరి మలమూత్ర విసర్జన కూడా అవ్వదు, దానికి కూడా గొట్టాలేస్తారు. సో దానికి కూడా కిడ్నీలకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి మూత్రం కూడా బయట తీసేస్తారు. సో ఇలాంటి ఒక కొన్ని పరిస్థితులు అన్ని రకాల నవద్వారాలలోనూ రోగాలు రావడం అనేది జరుగుతుంది, ముసలితనం అనేటువంటిది దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇలాంటి కొన్ని పరిస్థితుల గురించి ఇక్కడ ప్రపాల వారు వివరణగా చెప్పారు. కానీ శ్లోకంలో నవద్వారాలలో ఈ యొక్క జబ్బులు ఏవైతే ఉన్నాయో, రోగాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆక్రమించేసాయి. అంటే ముసలితనంలో వచ్చేసరికి ఇవన్నీ కూడా అలా అవుతాయన్నమాట. ఇంద్రియాలన్నీ కూడా, అంటే నవద్వారాలన్నీ కూడా మూసుకుపోతాయి. తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజనః అవాపోరు విధాం స్థాపాం కుటుంబీ మమతాకులః. హరే కృష్ణ. ఆ విధముగా సైనికులు మరియు కాలకన్యచే పురమును కురికాగా కుటుంబం పట్ల అమితాని రాగము కలిగినందున పురంజనుడు యవనరాజు కాలకన్య దాడిచే సంకటమున బడిన వాడయ్యను. సో ఆయనకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు పురంజనుడు. ఇలాంటి రోగాలు అన్ని కూడా ఆయన మీద దాడి చేయటం వల్ల, ముసలితనం కూడా దాడి చేయటం వల్ల ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే కుటుంబం మీద ఉన్నటువంటి అమిత అనురాగం అనేటువంటిది ఇంకా చావలేదు. తన భార్య మీద, తన పిల్లల మీద ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉంటుందో ఇది చావలేదు. అందుకనే ఆయన ఇవన్నీ దాడి చేసినటం వల్ల ఆయన అనురాగాన్ని, ఆయన వాళ్ళ ప్రేమని పంచుకోలేకపోతున్నాడు. వాళ్ళతోటి ఆయన ఇంద్రియాలతోటి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నటువంటి ఇంకా ఏమి చేయలేకపోతున్నాడు. అందుకనే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. చదవండి. భాష్యము. దేహమును గూర్చి ప్రస్తావించినప్పుడు వివిధ అవయములు కలిగినట్టు స్థూల దేహమును దానితో పాటు మనసు బుద్ధి అహంకారములు తెలిపినట్లుగాను వివిధ రోగములు పైబడినప్పుడు ముసలితనమున ఇవన్నీను శక్తిహీనములగును. అంతటా కర్మక్షేత్రమును సరిగా ఉపయోగించుకొన జాలనందుకు దేహ యజమాని యొక్క జీవుడు చింతాగ్రస్తుడగును. జీవియే దేహము యొక్క యజమాని అయ్యు అనగా క్షేత్రజ్ఞుడు. దేహము కర్మక్షేత్రమనియు భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. క్షేత్రమున ముళ్ళ పదులు, కలుపు మొక్కలు విపరీతముగా పెరిగినప్పుడు దాని యందు పనిచేయుట యజమానికి కష్టమగును. రోగ కారణమున దేహమే ఒక పెద్ద బరువుగా తయారైనప్పుడు జీవాత్మ పరిస్థితి ఆ విధముగా నుండును. చింత మరియు దేహ అవయములు పటుత్వము లోపించుట రూపమున దేహముపై అధిక భారం పడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. ముసలితనం వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లము స్థూల దేహానికి సూక్ష్మ దేహానికి స్థూల దేహానికి వస్తుంది, సూక్ష్మ దేహానికి ఏం రాదు. సూక్ష్మ దేహం మంచిగానే ఉంటుంది. అందుకని సూక్ష్మ దేహంతో వాడి కోరికలు ఇంకా చావు. కోరికలకి మెయిన్ సూక్ష్మదేహం. సూక్ష్మదేహం అంటే మనస్సు. సో మనసులో ఉంటాయి కోరికలు. కాబట్టి ఈ మనసులో కోరికలు ఏ విధంగా చేస్తాయి మనిషిని అని అంటే, శరీరంలో అవయవాలు పనిచేయకపోయినా కానీ ఆ లౌకికమైనటువంటి విషయాల పట్లనే ఆ ఆలోచనలు, లౌకికమైనటువంటి విషయాల పట్లనే ఇంకా ఇంతకాలం చేసినటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో దాని గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈయన క్షేత్రజ్ఞుడు ఎవరు? పురంజనుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏమిటి? పురంజనపురం. ఈ పురంజనపురం అనేటువంటి క్షేత్రంలో పురంజనుడు క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. పురంజనపురం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు జబ్బులు బారిన, అంటే ముసలితనంతో ఆక్రమింపబడి ఉంది. తన ఇంద్రియాలతో ఏ పని చేయలేకపోతున్నాడు అన్నమాట. పటుత్వం మొత్తం కూడా లోపించిపోయింది. అన్యోపగూడో నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్ట ప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వయవ నైర్బలాత్
లక్ష్మీ మాతాజీ చదువుతారా? లక్ష్మీ మాతాజీ. అదే కృష్ణ మాత ప్రభుజీ. కాలకన్య కౌగిలించుకొనగా పురంజను సౌందర్యము క్రమంగా నశించెను. అమిత మైదనాసక్తుడైనందున అతడు బుద్ధి నష్టపడిన వాడును ఐశ్వర్య వీరుడగును అయ్యను. సమస్తమును కోల్పోయిన వాడే అతడు గంధర్వులచే యవనులచే జయింపబడెను. ముసలి భాష్యం. ముసలితనపు అసక్తులను గురి అయినప్పటికీ పురుషుడు ఇంద్రియభోగ రతుడైనచో క్రమముగా తన సౌందర్యమును బుద్ధిని సంపత్తులను కోల్పోవగలడు. అంతటా అతడు కాలకన్య యొక్క ప్రపంచ ప్రచండమగు దాడిని ఎదుర్కొన జాలడు. హరే కృష్ణ. ఓకే, సో తనకున్నటువంటి సమస్త సౌందర్యము పోయింది. ఓకే, తనకున్నటువంటి మైథున ఆసక్తి ఏదైతే ఉందో ఆ మైథున ఆసక్తి అవడం వల్ల ఆయన బుద్ధి కూడా నష్టపడిపోయింది. ఒకవేళ మైథున ఆసక్తులు కాదనుకోండి, అప్పుడు నా కనీసంగా బుద్ధి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏమన్నా ఆలోచన చేసి ఉండేదేమో. కానీ ఈయనకి అంత మైథున ఆసక్తులు అయి ఉన్నాడు కాబట్టి ఇంతకు ముందు వరకు కూడా, అందుకనే ఇతనికి బుద్ధి కూడా నశించిపోయింది, ఐశ్వర్య విహీనుడు అయ్యాడు. ఐశ్వర్య విహీనుడు అవడము అని అంటే ఇక్కడ తనకున్నటువంటి ఐశ్వర్యము అంటే ఇప్పుడు విభూతులు అనమాట, అంటే మనకున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోల్పోవడం అనమాట. సో ఇవన్నీ కోల్పోయాడు, సమస్తమును కోల్పోయిన వాడే గంధర్వులచే యవనులచే జయింపబడిన. అంటే గంధర్వులు యవనులు అంటే ఎవరండి? ఈ యొక్క రోగాలు. మళ్ళీ యవనులు అంటే భయం. సో భయంతో రోగాలతోటి ఈయన ఓడిపోయాడు అనమాట, వాళ్ళు గెలిచారు. నెక్స్ట్. విశీర్ణం స్వపరిం వీక్షాం పుత్రాన్ పౌత్రాను గామాత్యాన్ సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పిదప పురంజనుడు పురమునందు సమస్తము అస్తవ్యస్తమవుటయు మరియు పుత్రులు పౌత్రులు సేవకులు మంత్రులు నెమ్మది నెమ్మదిగా తనను వ్యతిరేకించుటను గాంచెను. భార్య నిర్దయురాలగుటకు ఉపేక్ష వహించుటను కూడా అతడు గమనించను. ఓకే, సో మామూలుగా మనము ఎంతో ఆత్మీయంగా అనురాగంగా ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరితోటైతే ఎవరి కోసమైతే మనం జీవిస్తామో, అలాంటి వాళ్ళు మనకి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏ విధంగా మారిపోతారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి క్లియర్గా డైరెక్ట్గా ఈయన పురంజనుడికి ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తున్నారు నారదుడు. సో ఇక్కడ భార్యతో సహా తనకున్నటువంటి పుత్ర పౌత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఎవరి కోసమైతే ఆయన ఇంతకాలం జీవించాడో వాళ్ళు ఆయన్ని ఇప్పుడు ప్రేమించడం మానేశారు. ఆయన అంటే ఇప్పుడు మనకు ముసలితనం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎవరినైతే మనం పెంచి పోషిస్తామో వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారని గ్యారంటీ లేదు. వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా మందిని నేను చూశాను కూడా. సో వాళ్ళ పుత్రుడు తండ్రిని కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, కొడతారు కూడా. ముసలి వయసు వచ్చినప్పుడు పిల్లలు తండ్రిని కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అయినా సరే అలాంటి జీవితాన్ని గడుపుతూ కూడా ఇంకా వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మనము ఎందుకుంటాము అని అంటే జీవితం మొత్తం అంత లౌకికంగా నియుక్తులమై ఉంటాం కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వస్తుంది అన్నమాట. ఓకే, భార్య కూడా అసహించుకుంటుంది, పిల్లలు కూడా అసహించుకుంటారు, మనవాళ్ళు కూడా అసహించుకుంటారు. సో అంటే మనల్ని ఎవరు భరాయించలేరు అనమాట, మనకున్నటువంటి రోగాలకి, మనకున్నటువంటి మంచంలో పడి ఉన్నప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్ని ఎవరు కూడా ఒకవేళ బయటికి చేస్తున్నట్టు కనిపించినా కానీ వాళ్ళు మనసులో అయినా తిట్టుకుంటూనే ఉంటారు. మనిషి అసక్తుడైనప్పుడు అతని ఇంద్రియములు అవయవములు బలహీనపడును, అనగా అవి ఏమాత్రం అతని నియంత్రణలో ఉండవు. అంతటా ఇంద్రియములు ఇంద్రియార్థములు అతనికి ఎదుతిరగను ఆరంభించను. మనుషుడు కష్ట పరిస్థితి అందున్నప్పుడు స్వంత కుటుంబ సభ్యులే అంటే పుత్ర పౌత్ర జాయాదులు అగౌరవింతురు. ఇంటి యజమాని ఆజ్ఞను వారు ఏమాత్రం మన్నింపరు. ఇంద్రియములను మనము ఇంద్రియ భోగార్థం ఉపయోగించుకొనగోరినట్లుగా ఇంద్రియములు కూడా దేహం నుండి శక్తిని కోరియుండును.
పురుషుడు తన ఆనందం కొరకు కుటుంబం ఏర్పరచుకొనుచుండును. అదే విధముగా కుటుంబ సభ్యులు కూడా ఇంటి పెద్ద నుండి ఆనందమును సౌఖ్యమును కోరుచుందురు. తగిన ధనము అతని నుండి లభించినప్పుడు వారు అయిష్టత లభించినప్పుడు వారు అయిష్టత చెంది వాని ఆజ్ఞలను కోరికలను నిరక్షపరుతురు. మనిషి కృపణుడై ఉండుటయే దీనికి అంతటికీ కారణము. ఆరవ శ్లోకం నందు ఉపయోగింపబడిన కృపణుడు అను పదము బ్రాహ్మణుడు అను పదమునకు వ్యతిరేకము. మానవ జన్మ యందు పురుషుడు బ్రాహ్మణుడు కావలను అనగా పరతత్వము అంటే బ్రహ్మము యొక్క నిజస్థితి నెరిగి వైష్ణవునిగా దేవదేవుని సేవలో నియుక్తుడు కావలను. ఈ విధముగా చేసిన అవకాశం మనకు మానవ జన్మ ఎందే లభించగలదు. కానీ అట్టి అవకాశం సద్వినియోగపరచుకున్నచో మనము కృపణులము కాగలము. ధనము పుష్కలముగా లభించినప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించిన వాడే ఉపయోగించబడేవాడే కృపణుడు. బ్రాహ్మణుడగుటకై బ్రహ్మము నెరుగుటకు బ్రహ్మణుడికే మానవ జీవితం ప్రత్యేకంగా నిర్దేశింపబడినది. దానిని మనము సద్వినియోగపరచుకోనిచో కృపణులుగా నిలిచిపోగలము. ధనము ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించగా కృపణునిగా నుండి వాడు సుఖవంతుడు కాకపోవటను మనము ప్రత్యక్షముగా చూడవచ్చును. అదే విధముగా ఇంద్రియ భోగం వల్ల బుద్ధి నష్టపడిన వాడు జీవితాంతం పిసినారిగా మిగిలి ఉండును. హరి కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంద్రియాలన్నీ శరీరంలో భాగం. ఓకే, సో ఎప్పుడైతే ఇంద్రియాలు శరీరంలో భాగమో శరీరం ద్వారా ఇంద్రియాల శక్తిని పొందుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ శరీరం ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తిని ఇవ్వలేదో ఆ ఇంద్రియాలు అప్పుడు పనిచేయడం అనేది మానేస్తాయి. సో అదేవిధంగా మన పుత్రపౌత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము ఎంతవరకు అయితే మనము సంపాదించి ఇస్తూ ఉంటామో అంతవరకు వాళ్ళు మనల్ని గౌరవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన సంపాదన ఆగిపోతుందో, ఎప్పుడైతే మన ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయో, ఎప్పుడైతే మన యొక్క మాటకి మనం మంచాన పడతామో రోగాలతోటి, అప్పుడు మన మాటకి వాళ్ళు విలువ ఇవ్వరు. సో మన ఆజ్ఞను వాళ్ళు పాలించరు. ఏదైనా చెప్పినా కానీ నువ్వు పడుకో అంటారు, నువ్వు మాట్లాడుకో అంటారు. సో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే మనం కృపణులుగా ఉండడం వల్ల జరుగుతుంది. కృపణుడు అంటే బ్రాహ్మణుడు కానివాడు, అంటే ఆధ్యాత్మికంగా లేకుండా ఉండడం వల్ల. సో ఆధ్యాత్మికంగా లేకుండా ఉండడం వల్ల మనిషికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నట్టయితే వైష్ణవుడిగా అయినట్లయితే కనుక నీకు ఆధ్యాత్మిక విలువలు తెలిసి ఉంటాయి. అప్పుడు ఆధ్యాత్మిక విలువలు తెలిసినప్పుడు పుత్రుడికి ఎంత విలువ ఇవ్వాలి, పుత్రికి ఎంత విలువ ఇవ్వాలి, భార్యకి ఎంత విలువ ఇవ్వాలి, ఎవరిని ఎంతలో ఉంచాలి, ఏమి వాళ్ళకి అవసరము, మనకు అవసరం ఏమిటి, మన అవసరం అంటే మన అవసరం అంటే మన ఆత్మకి ఏమి అవసరము, ఏ విధంగా మరణించాలి అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్లాన్ చేసుకుంటాడు. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మరణాన్ని ప్లాన్ చేసుకోడు. సో ఎందుకంటే జీవితం మొత్తం ఆధ్యాత్మికంగా ఉండేదే మరణ సమయాన్ని ప్లాన్ చేసుకోవడం కోసం. జీవితం మొత్తం కూడా మరణానికి తయారీ అన్నమాట. సో అలాంటి తయారీ చేసుకునే విధంగా ఉండడము అని అంటే ఆధ్యాత్మికంగా ఉండడం. ఇలాంటి ఆధ్యాత్మికంగా లేనటువంటి వ్యక్తికి ఇలాంటి అవుతాయి. సో ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళందరితోటి కూడా అసహించుకోబడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలానరి దూషితం దురంత చింతామాపన్నో నలేభే తత్ప్రతిక్రియాం. లక్ష్మీరావు ప్రభు చదవండి. లక్ష్మీరావు ప్రభు, హరే కృష్ణ. కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, సేవకులు, కార్యదర్శులు ఒక్కరనేమి ఎల్లరూ తనకు వ్యతిరేకులగుటకు గాంచి పురంజనుడు నిక్కముగా చింతాక్రాంతుడయ్యను. కానీ కాలకన్యకు వశుడైనందున అతడు ఆ పరిస్థితికి ప్రతిక్రియ చేయజాలకపోయెను. భాష్యము, వృద్ధాప్యం వలన మనిషి బలహీనుడైనప్పుడు కుటుంబ సభ్యులు, సేవకులు, కార్యదర్శులు అతనిని పట్టించుకొనరు. కానీ దానికి అతడు ప్రతిక్రియ చేయజాలడు. అందుచే అతడు మరింత చింతాక్రాంతుడై తన దయనీయ స్థితికి శోకించును. సో జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఆయనకు అర్థం కాకుండా లేదు. ముసలవాడైపోయాడు, రోగాలు వచ్చాయి, కనుక ఆయనకు అన్ని అర్థమవుతున్నాయి. సో ఈ పరిస్థితులన్నీ చూస్తే ఏదో చెయ్యాలి అని అనిపించినా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఏ ఇంద్రియము పనిచేయట్లేదు. ఎవరితో మాట్లాడి గట్టిగా ఇదిగో నా భావన ఎలా ఉంది అని చెప్పడానికి కూడా నోట్లోంచి మాట కూడా రాదు. సో అలాంటి ఒక పరిస్థితుల్లో ఈయన
ఈయనతో ఈయన మీద ఈయన వ్యాధులు ఈయనకు ఉన్నటువంటి ముసలితనం అనేటువంటిది ఆ విధంగా ఆక్రమించేసాయి అనమాట. ప్రతిక్రియ చేయలేకపోతున్నాడు అంటే ఈయన భార్య పిల్లలు ఈయనకి స్పందిస్తున్నటువంటి విధానం ఈయనకు నచ్చకపోయినా కానీ దాన్ని వ్యతిరేకించడం కూడా వ్యతిరేకించలేకపోతున్నాడు. అలాంటి ఒక ఆరోగ్య పరిస్థితుల్లో పురంజనుడు ఉన్నాడు. విగతాత్మ గతి స్నేహ పుత్ర ధారాశ్చలాలయం ప్రభు చదువుతారా. కాలకన్య ప్రభావముచే భోగ్య పదార్థములనియును రసహీనములైనవి అయినను కామేచ్ఛను కొనసాగించినందున పురంజనుడు ప్రతిదాని యందును నిస్తేజుడై జీవిత లక్ష్యము నిలుగుజారకపోయాను. దారాపుత్రులయ్యల ఇంకను అతడు మమతానురాగములు కలవాడయ్యుండి వారి పోషణను గూర్చి చింతాక్రాంతుడయ్యను. ఒక పక్క ఏ వస్తువులైతే భోగించాలో ఆ వస్తువులకి రుచి కూడా తెలియట్లేదు ఆయనకి. కానీ అంటే ఇప్పుడు ఏదన్నా రుచికలది పెట్టినా కానీ ఇది రుచిగా ఉంది అనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన నోట్లో ఇంద్రియాలు అలా ఉన్నాయి. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటి తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకాలం లౌకికంగా ఉన్నాడు కదండి. నెక్స్ట్ ఏంటి అనేటువంటి విషయం తెలియట్లేదు. జీవిత లక్ష్యం అంటే ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితి తర్వాత నా పొజిషన్ ఏంటి, నెక్స్ట్ ఫేజ్ ఏంటి నాకు అనేటువంటి ఆలోచన కూడా లేదండి. నేను ఇప్పుడు ఈ పరిస్థితిని దాటితే నేను మరణిస్తాను, మరణిస్తే నేను ఏమైపోతాను అనేటువంటిది కూడా ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. భార్యాపిల్లల పోషణానికి సంబంధించినటువంటి ఆలోచనలోనే నిమగ్నమైపోయాడంట పురంజనుడు. చదువు ప్రభు. భాష్యము. ప్రస్తుత నాగరికత పరిస్థితి అచ్చముగా ఇదియే. ప్రతి ఒక్కడు దేహమును ఇంటిని కుటుంబమును పోషించడందే నియుక్తుడై ఉన్నాడు. తత్ఫలితముగా ఆధ్యాత్మిక జీవనం అనగా నేమో మానవ లక్ష్యమేమిటో తెలియక ప్రతి ఒక్కడు జీవితాంతమున విభ్రమమునకు గురి అవుతున్నాడు. ఇంద్రియ భోగ నాగరికత యందు మనుజుడు కేవలము ప్రస్తుత జీవితమును గూర్చే తలపోయెను. కనుక ఆధ్యాత్మిక జీవనం మనిటి ప్రసక్తే ఉండదు. మరుజన్మ అనున్నది యథార్థమైనప్పటికీ దాన్ని గూర్చిన సమాచారము దాని అందు లభించదు. హరే కృష్ణ ప్రభు. మనకి మనం ఎంతకాలం మరి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానంతో లేము కదా. ఎప్పుడు భగవద్గీత చదవలేదు, ఎప్పుడు భాగవతం చదవలేదు, ఎంతసేపటికి ఇంద్రియ భోగం చేస్తూ ఇప్పుడు దాకా ఉన్నాము. మరణ సమయం దగ్గరకు వచ్చింది. ఆత్మకి ఇంకొక జన్మ ఉంది అనేటువంటి విషయం నిజం. ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంటది అనేటువంటి విషయం నిజం. కానీ ఈ నిజం మనకు తెలియదు. సో ఈ నిజం మనకు తెలియక చచ్చిపోయేటప్పుడు కూడా ఆత్మ ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళపోతుంది అనేటువంటి ఆలోచన కూడా రాదనమాట. రాకుండా ఇప్పటి వరకు గడిపినటువంటి జీవితం గురించి ఆలోచించడం, ఇంద్రియ భోగం గురించి ఆలోచించడం, లేకపోతే ఏ బంధాలతోటైతే నువ్వు వ్యామోహాన్ని పెంచుకొని ఉన్నావో ఆ బంధాల గురించి ఆలోచించడం, వాళ్ళు ఎలా బ్రతుకుతారు నేను పోయిన తర్వాత, వాళ్ళు ఎలా ఉంటారు నేను పోయిన తర్వాత, ఇలాంటి ఆలోచనలతోటే మనిషి చివరి క్షణాల్లో ఉంటారు. ఇప్పుడు పురంజనుడి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పుడు అందుకనే ఆయన భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నారు. గంధర్వ యవనాక్రాంతం పురీమణి కామతః. రాధారణి మత చదువుతర వీలు కాదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పురంజనుని పురమును గంధర్వ యవన సైనికులు ఆక్రమించిరి. పురంజనుడు ఆ పురమును వీడగోరుకున్నను అది కాలకన్యచే ధ్వంసమైన కారణమున పరిస్థితిని అనుసరించి అతడు బలవంతముగా దానిని విడవలసి వచ్చెను. మనము ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన మీద అన్ని రకాల జబ్బులు వచ్చేసాయి. ఆయనకి వచ్చినటువంటి ముసలితనం కూడా ఎంతగా ఉంది అని అంటే తన ఇంద్రియాలను కూడా కదిలించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ జీవుడు ఆ
ప్రాణమయమైనటువంటి బయటికి వెళ్ళట్లా. ఆ జీవుడు అందులోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా, అంటే బలవంతం అనమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మనకు ఒక కథ వస్తుంది, ఆ ఇంద్రుడు, మ్యూట్ చేయండి మాతాజీ, ఇంద్రుడు ఆ ఒకసారి శాపగ్రస్తుడయ్యి పంది అవతారంలోకి వచ్చేస్తాడు. పందిగా అవతరించినప్పుడు ఆ శాపకాలం మొత్తం కూడా ఆయన పందిగా ఉండి, ఆ తర్వాత శాప విమోచనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రుడిగా మారిపోవాలి. మరి ఇంద్రుడు పందిగా ఉన్నప్పుడు ఆ తనకు ఒక కుటుంబం ఉంది, తనకు పిల్లలు ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు మరి ఇంద్రుడికి శాప విమోచనం అయిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు, మరి అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన దగ్గరకు వచ్చి, ఇంకా నీకు శాపం ఇచ్చినటువంటి కాలం పూర్తయిపోయింది, నువ్వు పంది శరీరంలో నుంచి బయటకు వచ్చేసేయి, బయటకు వచ్చేసి నువ్వు ఇంద్రసింహాసనాన్ని తీసుకో అని చెప్తే, అప్పుడు పంది, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది, నాకు ఇక్కడ మంచిగా మలమూత్రం దొరుకుతుంది, నేను మంచిగా బురదలో తిరుగుతున్నాను, నాకు మంచి కుటుంబం ఉంది, నాలుగు పందులు ఉన్నాయి, నాకు ఇంకా పిల్లలు. అంటే ఒక పంది శరీరంలో ఉన్నటువంటి జీవుడు పంది శరీరంలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. పందికి ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది దానికి సుఖం వస్తుంది. కానీ అంతకంటే ఉత్తమ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచిస్తాడు, అరే పంది లాంటి జీవితం మనకు రాకూడదు అని. కానీ అది ఆ విషయం పందికి తెలియదు. అంటే మనము ఏ శరీరంలో ఉన్నామో ఆ శరీరం మీద వ్యామోహం ఎంత ఉంటుంది అని అంటే, ఆ శరీరాన్ని వదిలిపెట్టడానికి మనం అంటే బలవంతంగా నెట్టినా కానీ బయటికి పోమన్నమాట మనం. సో ఇంద్రుడంతటి పంది శరీరంలో ఉన్నప్పుడు పంది శరీరాన్ని వదలడానికి ఇష్టపడలేదు. సో అలా మనం ఎట్లా ఇష్టపడతాం మన శరీరాన్ని వదలడానికి? అందుకని లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే తన శరీరాన్ని వదలడానికి ఇష్టపడదు. అదే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి శరీరాన్ని ఇప్పుడు ఎంత తొందరగా వదిలితే అంత మంచిది అనుకుంటాడు. ఎందుకంటే ఇంకా అవసరం లేదు ఆయనకి, ఇట్లా ఇలాంటి భౌతికమైనటువంటి బాధలను పడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మంచిగా హ్యాపీగా ఇంకొక శరీరాన్ని పొందుతాడు, లేదంటే భగవంతుని యొక్క లోకానికి వెళ్తాడు. అది అయితే ఇంకా భాష్యంలో ప్రభువు వారు ఏం చెప్తున్నారు చూద్దాం, చదువు. హరే కృష్ణ ప్రభుజీ. భగవత్ సంగత్యము నుండి వేరైన జీవుడు ఈ భౌతిక జగత్తును భోగింప యత్నించును, తద్భోగార్థమై జీవునికి బ్రహ్మై మొదలుగా కీటకము వరకు గల అనేక దేహములలో ఒకనొక దేహము వసగబడదు. తొలిజీవి బ్రహ్మై అని సృష్టి చరిత్ర వలన మనకు తెలియవచ్చుచున్నది. ఆ బ్రహ్మయే ప్రజాభివృద్ధి కొరకు పిదప సప్త ఋషులను, ఇతర ప్రజాపతులను సృష్టించెను. ఈ విధముగా ప్రతి జీవుడు తన కర్మానుసారము అంటే గత కర్మలు కోరికలను బట్టి పిపిలి కాని బ్రహ్మ పర్యంతమగు దేహములలో ఒక ప్రత్యేకమగు దేహమును వసగబడును. భౌతిక దేహములతో గల సుదీర్ఘమగు సాంగత్యము వలనను కాలకన్య యొక్క అనుగ్రహము మరియు మాయా వలనను జీవుడు క్లేశ స్థానమైనప్పటికీ భౌతిక దేహము పట్ల అమితాసక్తుడగును. క్రిమిని మలము నుండి వేరు చేయ ప్రయత్నించినప్పటికీ ఆ స్థానమును వీడుటకు అది ఇష్టపడదు, అది మలములోనికే తిరిగి చేరును. అదే విధముగా పంది మలమును భక్షించుచు అసహ్యకర స్థానములలో నివసించుచుండును. దానికి ఆ పరిస్థితిని తప్పించి మంచి ప్రదేశమున ఇవ్వగోరినచో అది ఇష్టపడదు. ఈ ప్రకారమే మనము ప్రతి జీవిని అధ్యయనము చేసినచో ఏది కూడా మన మొసగడి సుఖమయ స్థానమును అంగీకరించినట్టుగా గోచరించగలదు. అన్ని వైపుల నుండి దాడికి గురి అయినను పురంజనుడు పురమును వీడుటకు ఇచ్చగించకుండెను. అనగా ఏ పరిస్థితి ఎందైనను జీవుడు దేహమును త్వజింపగోరడు. కానీ భౌతిక దేహము ఎల్లకాలము మనజాలదు, కనుక దానిని అతడు బలవంతముగా విడవలసియే వచ్చును. సో ఆయన శరీరాన్ని వదలడానికి ఇష్టపడలేదు. అందుకని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో ప్రభువు వారు క్లియర్ గా చెప్పేశారు, బ్రహ్మదేవుడి నుంచి క్రిమి కీటకం వరకు కూడా అన్ని కూడా భౌతిక శరీరాలను పొందే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో సుఖంగా ఉన్నారు. వాళ్ళ మీద మరణం దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళు ఆ శరీరాన్ని వదలడానికి ఇష్టపడట్లేదు. ఒక ఎగ్జాంపుల్స్, రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. మలంలో ఉన్నటువంటి క్రిమి కూడా ఎందుకు దీనికి మలంలో జీవితం, దీని కొంచెం మలంలో నుంచి బయటికి పడేద్దాము అని చెప్పేసి మనం ప్రయత్నం చేసి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేసినా కానీ అది మళ్ళీ పోయి మలంలోకి దూరు. సో ఆ విధంగా ఈ పురంజనుడు కూడా ఈ శరీరంలో నుంచి బయటికి పోమని గెంటుతున్నా కానీ
మళ్ళీ శరీరంలోకి దూరుతున్నాడు, బయటికి పోవట్ల. బలవంతంగా ఆయన బయటికి నెట్టాల్సి వస్తుంది, అయినా సరే పురంజనుడు మరణాన్ని అంగీకరించటంలా. జీవుడు ఈ భౌతిక జగత్తును వివిధ రీతులను అనుభవింపగోరును, కనుకనే ప్రకృతి నియమముల చేతడు ఒక దేహమును విడిచి ఇంకొక దేహమును పొందుచుండును. మానవ జన్మ యందును జీవుడు శిశు దేహము నుండి బాలుని దేహమునకు, బాలుని దేహము నుండి యవనముని యవ్వనవంతుని దేహమునకు, పిదప దారి నుండి నడివయస్కుని దేహమునకు మారుచుండును. ఈ మార్పు కొనసాగుచునే ఉండును. చివరికి దేహము ముసలిదై అశక్తి అశక్తతకు గురి అయినప్పుడు కూడా జీవుడు దానిని విడవగోరడు. ఆ దేహము ఇక ఏమాత్రము పనికిరానప్పటికీ దానిని అతడు విడుచుటకు ఇష్టపడడు. భౌతిక అస్తిత్వమును భౌతిక దేహము సౌకర్యవంతములు కాకపోయినను జీవుడెలా వానిని విడవగోరుటలేదు. భౌతిక దేహము ప్రాప్తించినంతనే దాని పోషణకై జీవుడు కష్టించి పనిచేయవలసి వచ్చును. అతడు నానా విధములకు కర్మక్షేత్రములందు నెలకొనవచ్చును. దాని అందే నెలకొలినప్పటికీ దేహ పోషణార్థము అతడు కష్టించి పనిచేయవలసియే వచ్చును. దురదృష్టవశాత్తు సంగమునకు ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తికి సంబంధించిన సమాచారము తెలియదు. సచ్చిదానందమయ ఆధ్యాత్మిక రాజ్యమును ప్రవేశించడి విషయమున జీవునికి తెలియదు. కనుక వ్యర్థమైనదే అయినప్పటికీ ప్రస్తుత దేహమును అతడు అంటి పెట్టుకొని కొనగోరును. అందువలన కృష్ణ చైతన్యోద్యమమును హరినామ సంకీర్తనోద్యమమును పురోగమింపజేయుటయే ఈ భౌతిక జగత్తునందు పరమశ్రేయోధారకమైన కార్యము. ఈ సంకీర్తనోద్యమము భగవద్ రాజ్యమును గురించిన సమాచారమును మానవాళికి వసుగుచున్నది. భగవంతుడున్నాడు, అతడే శ్రీకృష్ణుడు. ప్రతి ఒక్కడు ఆ దేవాది దేవుని చేరి జ్ఞానానందముతో శాశ్వత జీవితమును గడపవచ్చునంటే ఆ సమాచారము. తన స్థితి ఎల్లప్పుడూ శాశ్వతమే కనుక కృష్ణ భక్తుడు దేహ త్యాగమును జంకడు. కృష్ణ భక్తుడు ఎల్లప్పుడూ దివ్యమగు కృష్ణ సేవలో నిరంతరం మగ్నుడై యుండును. కనుక జీవించి ఉన్నంత వరకు ఆ సేవలో అతడు ఆనందంతో నెలకొని ఉన్నాడు. ఇక దేహమును త్వజించినంతటా అతడు శాశ్వతముగా కృష్ణ సేవలో నిలవగడడు. సాధువులకు భక్తుల సర్వదా ముక్త పురుషులే. ఆధ్యాత్మిక జీవితంను గూర్చి గాని భగవత్ సేవను గూర్చి గాని ఏమాత్రము జ్ఞానము లేనట్టి లౌకికుల క్షీణించిన దేహమును విడుచుటకు మిగులు భీతి చెందుయుందురు. హరే కృష్ణ ప్రభుజీ. సో లౌకికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తున్నారండి. లౌకికంగా ఉండడం వల్ల మనం ఈ శరీరాన్ని వదలటానికి చాలా ఇబ్బంది పడతాము, ఈ శరీరాన్ని వదలటానికి ఇష్టపడము. ఎంత శరీరం పనికిరానిగా తయారైపోయినా, ఏ ఇంద్రియము పనిచేయలేనటువంటి తయారైనా, అంటే ఇప్పుడు మనం చూస్తే శరీరంలో ఉన్నాం మనము. ఈ శరీరంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మార్పులు చెందింది శరీరం. బాల్యం నుంచి యవనానికి వచ్చింది, యవ్వనం నుంచి మళ్ళీ మధ్య వయసుకు వచ్చింది, మధ్య వయసు నుంచి మళ్ళీ ముసలితనానికి వచ్చింది. ఇన్ని మార్పులు వచ్చింది, ఇప్పుడు కూడా మారిపోతుంది. ఇప్పుడు కూడా ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది లేకపోవడం వలన మనం ఈ శరీరం కాదు, మనం ఈ ఆత్మ అని తెలుసుకోలేకపోవడం వల్ల ఆత్మకి ఇంతకంటే గొప్ప శరీరం ఉంటుంది, ఇంతకంటే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందితే ఇంకా అది శాశ్వతమైనటువంటి శరీరము అనేటువంటి విషయం తెలియకపోవడం వల్ల, ఇంకా ఇంతకంటే ఈ శరీరంలో అష్ట కష్టాలు పడుతూ అనుభవించినటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవే శాశ్వతమని అనుకొని, ఇంతకంటే గొప్ప సుఖం ఉంది అనేటువంటి విషయం మనకి తెలియకపోవడం వలన మనం ఈ శరీరాన్ని వదలడానికి ఇష్టపడట్లేదు. పని చేయనటువంటి శరీరం అయినా సరే శరీరాన్ని వదలడానికి మనము ఇష్టపడట్లేదు. అందుకనే మనం ఒకవేళ కృష్ణ చైతన్యంలో గనక వస్తే, కృష్ణ భక్తిలోకి వస్తే ఈ నాలెడ్జ్ అంతా మనకు వస్తుంది. మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మనకు ఉండేటువంటి జీవితం ఇంకా ఆనందంగా ఉంటుంది, అది ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది అనేటువంటి విషయం మనకి కృష్ణ చైతన్యంలోకి వస్తే తెలుస్తుంది. సో అందుకనే అప్పుడు అలాంటి వ్యక్తి ఈ శరీరం ఇలా పనికిరాని అంటే శిథిలమైపోయినటువంటి ఒక శరీరాన్ని వదలడానికి చాలా ఇష్టపడతాడు అనమాట కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి. అలా లేకపోతే ఈ శిథిలమైనటువంటి శరీరాన్ని అతుక్కొని కూర్చోవాలని కూర్చుంటాడు జీవు. ఓకే అండి, నేను కాపుదామా ఈరోజుకి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇస్తా 11వ శ్లోకం నుంచి రేపు చదువుదాం.
మాతాజీ సమరైజ్ చేస్తారా, అవసరం లేదా? చాలా డీటెయిల్ గా చెప్పారు ప్రభుజీ, ఒక్క నిమిషం చెప్పేస్తాను. మనోధైర్యం ఉంటే చాలా మంచిది, చాలా పాజిటివ్ గా ఉంటాం మనం అని ఫస్ట్ అర్థం చేసుకున్నాం ప్రభుజీ. అయితే భయము, ముసలితనము, జ్వరము ఇవన్నీ పురంజయునికి వచ్చాయి కదా ప్రభుజీ, అంటే ఇంద్రియ భోగం ఎక్కువ చేస్తే ఇలాంటివన్నీ వస్తాయి అని చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. అదేవిధంగా ఇంకా ఈ ఈయనకి వ్యాధులు అనమాట, నవ ఆయన శరీరంలో నవరంధ్రాల ద్వారా ఆయనకి అన్ని రకాలుగా అన్ని రకాలైనటువంటి బాధలు, కళ్ళ నుండి, ముక్కు నుండి, చెవుల నుండి, నాలుక నుండి, అన్ని ఇంద్రియాల నుండి ఆయనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఈ సైనికులు దాడి చేసి ఇవన్నీ చేయడం జరిగింది అని కూడా తెలుసుకున్నాము. అంటే శరీరం ఇంద్రియాలకి శక్తి తగ్గినప్పుడు తప్పకుండా ఖండితంగా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఆయన అంతటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన భార్య పిల్లలపైన వ్యామోహం పెంచుకున్నాడు. ఇవన్నీ మన నిజ జీవితంలో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాము. అయితే ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడైతే మనిషికి ఉండవో, ఆధ్యాత్మికత ఆయన అవలంబించుకోరో, అలాంటి సందర్భాలలోనే ఇలాంటి పనులన్నీ కూడా ఏ విధంగా పురంజయుడు పురంజయునికి ఎదురవుతున్నాయో లౌకికంగా మనకి కూడా ఎదురయ్యే సమస్య ఇవన్నీ ఎదురవుతాయి. కాబట్టి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. లౌకిక వ్యక్తిత్వం నుండి ఆధ్యాత్మికంగా ఆలోచన ధోరణి కూడా మనం నేర్చుకోవాలనే పాఠాన్ని మనం తెలుసుకున్నాం ప్రభుజీ. శరీరంలో ఇన్ని మార్పులు వచ్చినా గానీ, శరీరం ముసిరిదైపోయినా గానీ జీవుడు ఈ విధంగా భార్య భక్తుల పైన వ్యామోహాన్ని వీడటం లేదు అని, దీనికి ఎగ్జాంపుల్ గా మీరు ఇంద్రుని కథ కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ అదే విధంగా బ్రహ్మ నుండి, బ్రహ్మ మొదలుకొని క్రిమి కీటకాల వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ ని వదిలిపెట్టి వెళ్ళవ్వాలి అని తెలుసుకున్నారు. సో ఫైనలీ వీటన్నిటినీ, ఈ శరీరము మనది కాదు, ఆత్మ దేహాన్ని వదిలి వెళ్తూ ఉంటుంది, ఆధ్యాత్మికత చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కేవలం కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.